ఈ యొక్క తిరుప్పావై అనేది ఏదైతే ఉందో 30 పాశురాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. దీంట్లో మొట్టమొదటి పాశురం ఏదైతే ఉందో మార్గడి తింగ అనేటువంటిది పాశురం. దీంట్లో మనకి ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా చక్కగా నిద్రపోయారు అంటాం. కంటే కూడా ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు బ్రహ్మీయ ముహూర్తం అనుకోసం, ఆ బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మముహూర్తం ఎప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఎంత తొందరగా మనం కృష్ణ పరమాత్మని చేరుకుంటాము. ఈ హడావిడిలో ఉన్నారు గోపికలు. ఉన్నప్పుడు ఈ చాలామంది గోపికలు ఉన్నారు కదా, ఈ గోపికల లోపల కొంతమంది చక్కగా హాయిగా నిద్రపోయారు. నిద్రపోవటం అంటే ఏమిటి, భగవద్ అనుభవం, కృష్ణనే స్మరిస్తూ అలా వాళ్ళు నిద్రపోయారు అంటే కృష్ణానుభవం చేస్తున్నారు అని మనం చెప్పాలి. మరికొంతమంది గోపికలు అసలు నిద్రే పోలేదుట, ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని వాళ్ళు అలా ఉన్నవాళ్ళు కొంతమంది. తర్వాత మరికొంతమంది గోపికలు ఎలా ఉన్నారు, అది నిద్రో తెలియదు, నిద్ర కాదో తెలియదు, అప్పటికప్పుడు లేస్తున్నారు, మళ్ళీ పడుకుంటున్నారు, ఆ యొక్క భగవద్ అనుభవంలోనే ఉన్నటువంటి వాళ్ళు. ఈ విధంగా ఉన్నారు గోపికలందరూ కూడా. అయితే ఈ అందరూ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరినీ మేల్కొలపడం కోసం అని చెప్పని మన ఆండాళ్ళతో ఏం చేస్తుందంటే, ఆవిడ తనను తానే ఒక గోపిక కింద సంభావించుకొని, అంటే ఏమిటి, ఇప్పుడు మనందరం కూడా ద్వాపరయుగానికి వెళ్ళాం, ద్వాపరయుగంలో ఏమిటంటే గోపికలందరూ ఉంటారు, తర్వాత కృష్ణ పరమాత్మ ఉంటాడు, మరి ఆండాళ్ళు కలియుగంలో మనకు చెందినటువంటిది, కలియుగల ప్రారంభం అటువంటి మన ఆండాడు తల్లి. అయితే తనను తాను ఒక గోపిక కింద అనుకుందిట, తన యొక్క గొల్ల కట్టు, గొల్ల వేషము, తర్వాత గొల్ల ఇవన్నీ కూడా ఆ విధంగా శారీరకంగా మానసికంగా ఒక రూపాంతరం చెందింది మన ఆండాడు తల్లి. చెంది ఈ పాశురాలు మనకి ఆ తల్లి మనకి చెప్తోంది. దీంట్లో పద ఏమవుతున్నాయో, ఈ మొట్టమొదటి 5 పాశురాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాశురాల లోపల అసలు భగవంతుడు అన్నవాడు ఎన్ని రకాలుగా ఉంటాడు, ఎన్ని రూపాల్లో ఉంటాడు శ్రీమన్నారాయణుడు అని చెప్తూ ఒక 5 విధాలుగా ఉంటాడు అని చెప్పని తను భావించుకుని, ముందు మనం పరమాత్ముని చేరి మనం తరించాలి అంటే ముందు భగవంతుడు ఎవరో మనకి తెలియాలి కదా. కాబట్టి ఆండా తల్లి ఏం చేస్తుంది, ఆ శ్రీమన్నారాయణుడు యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో ఒక 5 రూపాలని చెప్పని చెప్పి ఆ 5 రూపాలు 5 పాశురాల కింద మనకి అందిస్తుంది మనకు ఆండాడి తల్లి. భగవంతు యొక్క స్వరూపాలు ఎన్ని అంటే, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అత్యా స్వరూపాలు 5. అయితే దీంట్లోపల అసలు మనం ధనుర్మాసం అనుకున్నాం, ఏదో వ్రతం చేద్దామని మనం అనుకున్నాం. మనం అనుకోవటం ఏమిటి, దాంట్లో మార్గశీర్ష మాసం రావటం ఏమిటి, తర్వాత నిండు పున్నమి రోజులు చల్లటి రాత్రులు అవటం ఏంటి, ఆహా ఏం అదృష్టం అని చెప్పని కాలాన్ని ముందుగా ప్రశంసిస్తోంది మన ఆండాడి తల్లి ఈ పాశుల లోపల. తర్వాత మనకి దీంట్లో పద ఇంకా కృష్ణుడికి సంబంధించిన విశేషాలు చెప్తుంది. ఇందు లోపల మార్గడి తింగళ్ మదిని రైందనన్నాడాడు నీరాడ పోదువేరు పోదుమినో నేరిడయేరు షీరుమలుగు మాయిపాడి శలవచ్చిరుమీరాడు కూర్వేలు కొడుందొళిలన్ నందగోపను కుమరన్ ఏరానంద కణి యశోదై ఇళం చింగం కార్మేణి చెంగన్ కతిరుమదియం పోలు ముఖత్తాన్ నారాయణనే నమకే పరై తరువాన్ పారోరు పొహళ పడింది ఏలోరెంపావాయ్ ఏలోరి ఎంపావాయ్ ఎంపావాయ్ ఏలోర్ అంటే ఏలో ఏలో అని మనం ఒక జానపదంలో అలా అనుకోండి, ఏలో ఏలో అంటే ఎంపావాయ్ పావాయి అన్నదానికి మనకు అర్థం ఏంటంటే, మనం ఒక మంచి ఒక అందమైనటువంటి ఒక చక్కటి వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి. అంటే ఇక్కడ ఆ స్త్రీమూర్తి ఎవరంటే గోపిక. ఎంతమంది గోపికలు అంటే ఇదిగో దగ్గర దగ్గర మనకి 500,000 గోపికలు. వాళ్ళు కాకుండా మనకి దీంట్లో పద ముఖ్యంగా 30 అని చెప్పుకున్నప్పుడు 30 మంది గోపికలు అనుకోవచ్చు. అలా కాకుండా ఈ ఏదైతే మొట్టమొదటి 10 పాశురాలు, ఈ 5 కాకుండా తర్వాత వచ్చేటువంటి 10 పాశురాలు 10 మంది గోపికలు అని చెప్పచ్చు. కాబట్టి ఈ గోపికల్ని ఉద్దేశించి మన ఆంధ్ర తల్లి చెప్తోంది కాబట్టి ఎం పావాయి, ఓ మా అమ్మ చక్కగా నువ్వు లేవవాలి సింది అని చెప్పని మేలు కొలిపి, ఒక్కొక్క గోపికని మేలు కొలిపి తమతో పాటు కలుపుకుంటూ మరొక ఇంటికి వెళ్ళి అక్కడ గోపికని మేలు కొలిపి తమతో కలుపుకుంటూ అందరూ కలిసి నందగోపుల వారి భవనానికి వెళ్తారు. ఇది మొట్టమొదట మార్గళి తింగళు మది నిరైంద నన్నాళాడు నన్నాళాలు నన్నాళాలు అంటే ఏంటి, మంచి రోజులు అంటుంది ఆంటాడుతాలి. మార్గళి తింగళ్ అంటే ఏంటి, మార్గశీర్ష మాసము అంటే మనకి భగవానుడి గీతలకు అందమైన వాడు చెప్తారు,
మాసాన మార్గశీర్షోహం అంటాడు. అంటే ఏంటి, మాసాలు పని ఉన్నప్పటికీ కూడా అన్ని మాసాల లోపల కూడా మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పన్నాడు భగవానుడు. అటువంటి అనుకోకుండా మనం వ్రతం అనుకోవటం ఏమిటి, వెంటనే మార్గశీర్ష మాసాలు రావటం ఏంటి, తర్వాత నిండు పొన్నమి రోజులు అవటం ఏంటి అని చెప్పని కాలాన్ని చక్కగా ప్రశంసిస్తోంది ఆండాడతాలి. నన్నాడాలంటే మంచి రోజులు అంటుంది. అంటే ఏంటి, భగవంతుడంటే విముఖత కలిగినటువంటి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడిని చేరు అని చెప్పేటువంటి మంచి రోజులు సంప్రాప్తమయ్యాయి అని చెప్పని అంటోంది. మార్గడు తింగళు మది నిరైంద నన్నాడాడు. తర్వాత ఈ నన్నాడు అన్నప్పుడు మంచి రోజులు అంటోంది, అంటే భగవంతుని ప్రేమించాలి, భగవంతుడిని వెళ్ళాలి అనేటువంటిది. తర్వాత పెద్దలు కూడా దాన్ని ఆదరించి పంపడం ఏదైతే ఉందో అవి మంచి రోజులు అని చెప్పని. కంసుడి దగ్గర అక్రూరుడు ఉంటాడు, కృష్ణ పరమాత్మని బలరాముడిని తీసుకురమని చెప్పని పంపిస్తాడు. ఈ పంపించినప్పుడు దాంట్లో పల అక్రూర మహాశయుడు అనుకుంటాడట కదా, ఇన్ని రోజులు నేను బతికినటువంటి రోజులు కావు, ఈ రోజు నేను కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళుతున్నాను, స్వామిని చూస్తున్నాను, తీసుకొస్తున్నాను అని చెప్పి ఒక చక్కని అందమైన శ్లోకాన్ని చెప్తాడు. ఏమిటంటే మనకి అజమే సఫలం జన్మ సుప్రభాత అజమే దిశ అంటాడు. అంటే ఏంటి, ఈ రోజు నా జన్మ సార్థకమైంది అని చెప్పని. అలాగే వీళ్ళు కూడా ఇంతకాలం వరకు కూడా కృష్ణుని మనతో పెద్దలు కలవనీయలేదు, ఇప్పుడు కలవనిస్తున్నారు, ఇది మన భాగ్యం, మంచి రోజు అంటున్నారు. మార్గడి తింగళి మది నిరైందనన్నాడారు. నీరాడపోదు వీరు పోదుమినో నేరిడయేరు. నీరాడపోదు వీరు అంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు ఏం చేయాలి, మార్గశీర్ష మాసంలో పొద్దున్నే చక్కగా లేవాలి, లేచిన తర్వాత మనం చల్లటి నీళ్లలో మనం స్నానం చేయాలి అంటున్నారు. ఈ స్నానం చేయడానికి ఎవరెవరు అంటే భగవంతుని పొందాలని కోరుకున్నవాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కాకుండా మా రేపల్లెలో ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చక్కగా లేచి మాతో రండి. నీరాడపోదు వీరు పోదుమినో నేరిడయేరు. చక్కటి విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి గొల్లపడుచులారా, మీరందరూ కూడా మాతో రండి అని చెప్పని. కారణం ఏంటంటే మార్గశీర్ష మాసంలో స్నానం ఎలా ఉంటుందంటే చలికాలం కదా, చలికాలం నీళ్లు చల్లగా గడ్డగట్టుపోయాయని మనం అనుకుంటాం, కానీ బావుల్లో కానీ చెరువుల్లో కానీ నాతి శీత నాతి ఘర్మద, వేడిగా ఉన్నాయంటే వేడిగా ఉన్నట్టు కాదుట, చల్లగా ఉన్నాయంటే చల్లగా ఉన్నట్టు కాదుట, సమశీతలంగా మనకి ఉష్ణం శీతం సమానంగా ఉండేలాగా స్నానం చేయటానికి వీలుగా ఉండేలాగా ఉంటాయట. కాబట్టి ఏమంటున్నారు, దీంట్లో మనకి నీరాడ పోదువీరు పోదుమిను నేరేడయ్యని మంచి విలక్షణ ఆభరణాలు ధరించిన వాళ్ళలారా అని చెప్పి అంటున్నారు. అంటే ఎవడన్నా కానీ పడుకునేప్పుడు ఆభరణాలు పెట్టు పడుకుంటారా అంటే అక్కడ ఒక విశేషం ఉంది మనకి. ఎటువంటి విశేషం అది అంటే కృష్ణ పరమాత్మ ఎప్పుడో మన వెంటనే రమ్మంటాడో, కాబట్టి మనం అప్పటికప్పుడు మనం పెట్టుకునేటువంటి అవకాశం మనకు ఉండదు, ఇప్పుడే మనం ధరించి అలాగే పడుకుందామనుకున్నట. నేరిడయేరు షీరు మరుగు మాయి పాడి శలవత్ చిరుమీరు హాడు. ఇంకా ఎవరిని పిలుస్తున్నారు, గొలపడుతున్న ఎటువంటి వాడు, షీరు మరుగు మాయి పాడి సంపదకు దినదిన ప్రవృద్ధమానమై ఉండేటువంటి రేపల్లె గొల్లపల్లె షీర్ మలగం ఆయిప్పాడి శలవచ్చిరు మీరుగాడు. మంచి సంపద సంపద తొలతూగుతున్నటువంటి గోపికలారా అని చెప్పని అంటున్నారు. అంటే వీళ్ళకు ఉండేటువంటి సంపద ఏమిటి, పేడ బురద ఇదైనా సంపద అంటే కాదుట, కృష్ణ పరమాత్మని పొందాలి అనేటువంటి ఒక చక్కటి కోరిక ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సంపదట ఎవరికి, గోపికలకి. దీన్ని ఏం చెప్తారంటే సతునాగవర శ్రీమాన్ అంటారు గజేంద్రుడిని. మడుగులో ఉన్న గజేంద్రుడు దిక్కు తోచక అలమటిస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ ఆ భగవానుడు అనుగ్రహిస్తాడు, శరణాగతి చేస్తాడు. కాబట్టి అతన్ని శ్రీమంతుడనే వ్యవహరిస్తుంది మనకి శ్రీమద్ భాగవతం. తర్వాత మనకి అంతరిక్షగత శ్రీమాన్ అంటారు, అంతరిక్షంలో ఉన్నటువంటి శ్రీమంతుడు అని విభీషణ అంటారు. వాడు రాజ్యాన్ని కోల్పోయి అన్నతో అవమానింపబడి వచ్చేటువంటి వాడు, వాడు శ్రీమంతుడు ఎలా అవుతాడు అంటే రామచంద్రుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలటమే, రామచంద్రుడి పాదాలు పొందగలటం ఏదైతే ఉందో అదే సంపదట. అలాగే ఇంకో మాట అంటారు లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని. లక్ష్మణుడు లక్ష్మీదేవితో విరాజిల్లేవాట, అంటే ఏంటి సంపదతో విరాజిల్లేవాట. ఎట్లాగా, అన్నగారి రాజ్యం కోల్పోయాడు, భార్యతోటి సీతమ్మతోటి అరణ్యానికి వెళ్తున్నాడు, అటువంటి వాటితో వెళ్తున్నప్పుడు సేవకుండా వెళ్ళేవాడు భాగ్యశాల అంటే 14 ఏళ్ళు ఎడతెగకుండా సీతారాముల కైంకర్యం చేసుకున్న భాగ్యశాలట, అది సంపదట. అలాగే వీళ్ళకు కూడా ఇది బురద ఇవన్నీ ఇవి కాదుట, కృష్ణ పరమాత్మని పొందగోవటం ఏదైతే ఉందో, కృష్ణుడి కాలంలో అవతరించదైతుందో ఇదే గొప్ప సంపదట వీళ్ళకి. కాబట్టి ఏమంటే ఆ కూరువేళకు చెప్తూ మనకి దీంట్లో పద ఈ యొక్క చలవ చిరుమీరుగాడ్ అన్నారు.
తర్వాత ఎవరు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి అంటే కూరువేలు కొడొందొళిదన్ నందగోపను కుమరన్ ఏరారంద కన్ని యశోదైళం చింగం. ఒక రెండు ప్రయోగాలు చేశారు ఇందులోపల. కూరువేలు కొడు పదును పెట్టినటువంటి వేలాయుధం అంట బల్యం. వీళ్ళందరూ గొల్లవాళ్ళు కదా, వీళ్ళందరికీ ఏముంటుంది చేతిలో బల్యం ఇత్యాదులు ఉంటాయి చేతిలోపల. పశువులకు తోలుకొని వెళ్ళే వాళ్ళకి చేతిలో ముళ్ళు కదా అని మనం అంటాం కదూ, అదనమాట. కూర్వేలు కొడొందొలిదన్ నందగోపను కుమారన్, నందగోపుల వారి యొక్క విధేయుడైనటువంటి కుమారుడైన వాడు. విచిత్రం ఏంటంటే వాడు ఎవడో చెప్పదు మన ఆంటాడు తల్లి, కానీ మనం అవన్నీ కూడా మనం ఆలోచించిన ఇది కృష్ణుడే కదా అని మనకు తెలుస్తుంది. కూర్వేలు కొడొందొలిదన్ నందగోపను కుమారన్, నందగోపుల వారి కుమారుడెవరో. తర్వాత ఏరారంద కన్ని యశోదై ఇళం చింగం, ఏరారంద కన్ని యశోదై. ఏరారంద కన్ని ఏంటంటి, నాకే ఇటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యవంతుడైన నా కుమారుడు, తేజవంతుడైన కుమారుడు అని చెప్పని ఆ అందం చూసి మురిసిపోతూ ఉంటుంది యశోద. ఆ అందాన్ని కృష్ణ పరమాత్మ అందాన్ని చూస్తే వీడికి కళ్ళు విప్పారుతాయట. కాబట్టి ఏరారంద కన్ని యశోదై, అటువంటి యశోద యొక్క లేత సింహము బాలసింహము ఎవరైతే ఉన్నారో. తర్వాత నందగోపుల వారి కుమారుడు విధేయుడైన కుమారుడు యశోద దగ్గర ఉన్నటువంటి బాలసింహం అంటూ వాడు దీంట్లో చెప్పి ఏదానంద కన్య యశోద ఇడం చింగం. తర్వాత ఎలా ఉంటాడు ఆయన, కార్మేణి చెంగన్ కతిరు మతియం పోలు ముహత్తాన్. కారుమేణి అంటే నల్లటి వాట, నల్లని వాడు, పద్మనయనంబుల వాడు అంటాం కదా మనం, నల్లని వాడు కారుమేణి. శంగణ్ శంకణ్ అంటే ఏంటి, ఆశ్రిత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద వాత్సల్యం ఉంటుందో భగవానుడికి, అది ఎర్రతామరల వంటి చక్కటి నేత్రములు కలవాడు ఎవరో అని చెప్పినట్టుగా. కాబట్టి దీంట్లో మనకి కార్మేణి చెంగన్ కతిర్ మతియం పోలు మొహత్తాన్. కతిర్ మతియం, కతిర్ అంటే సూర్యుడు, మతి అంటే చంద్రుడు. అంటే సూర్యచంద్రుడు కనుక ఆకాశంలో కనుక ఒక్కసారి కనుక ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి విలక్షణమైనటువంటి ప్రకాశించేటువంటి ముఖమండలము కలవాడు అని చెప్పాలి. అందుకే మనకి ఇది చెప్తారు మనకి ప్రసన్నాదిత్య వర్చసం అని చెప్పంటారు. అంటే ఏంటి, ప్రకాశించేటువంటి ఒక మంచి ఆదిత్యుడు అంటే తేజస్సు కలవాడు అని చెప్పని భగవానుడికి పేరు. తర్వాత మనకి దీంట్లో చంద్రుడు సూర్యుడు ఒకేసారి కనుక ఉదయిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అదొక విశేషం. తర్వాత దీంట్లో పలు మనకి కార్మేణి చంగన్ కతిరి మతియం పోలు ముహత్తా, ఎవరైనా నారాయణనే నమకే పరై తరువా. నారాయణనే అంటే ఆయన ఎవరో కాసుమ నారాయణుడు, నారాయణనే నమకే మనకే పరై తరువాన్. పర అనేటువంటి ఒక వాద్య విశేషం. పర అంటే ఏంటి, నిజానికి చెప్పాలంటే ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మతో చక్కగా కూడి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆడుకునేటప్పుడు కృష్ణ పరమాత్మ ఒక తప్పిట లాంటిది తన యొక్క నడువు కట్టుకుంటాడట, గోపికలందరూ కూడా కట్టుకుంటాడట. వీళ్ళు చక్కగా కనుక వీటన్నిటిని కూడా వీళ్ళందరూ మోగిస్తూ వాయిస్తూ వీళ్ళందరూ ఏం చేస్తారు, కృష్ణ పరమాత్మతో కలిసి నాట్యం చేస్తారట. అటువంటి వాద్య విశేషం ఏదైతే ఉందో అది మీకు ఇస్తాను అని చెప్పన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకంటే నారాయణనే నమకే పరై తరువా. కాబట్టి మనం ఏం చేయాలి, పారోలు పొగడ పడిందు ఏలో రెంబావాయ్ అని చెప్పినప్పుడు దీంట్లో మనకి అటువంటి కృష్ణ పరమాత్మని కనుక మనం వెళ్ళినట్టయితే పర అనేటువంటి వాద్యాన్ని మనకి కలగజేస్తాడు అంటున్నారు ఈ పాశ్వ లోపల. ఇక్కడ నారాయణనే నమకే పరై తరువా అని అన్నారు. నారాయణుడు అనేవాడు ఏం చేస్తాడట, ఉభయ విభూతి నాయకుడు అని చెప్పని. మనంతా ఉండేటువంటి లీలా విభూతి, పరమాత్మ ఉండేటువంటి నిత్య విభూతి, ఈ రెండు విభూతులకు కూడా నాయకుడైన వాడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆ నారాయణుడు మనకి చక్కగా ఇవన్నీ కూడా కృప చేస్తాడు, ముఖ్యంగా పర అనేటువంటి వాద్య విశేషాన్ని కృప చేస్తాడు అంటున్నారు. అంటే మనకి ఈ పాశ్వ లోపల అధికారులు ఎవరు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది మనకి ఆండాడు తల్లి. దీని తర్వాత పాశ్వం ఏదైతే ఉందో దాంట్లోపల అసలు మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అవి చెప్తుంది, మనకు వివరిస్తుంది రెండవ పాశ్వం లోపల.